हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नो साइंस क्लब। ईरोजु मनम क्लास लो वक्रतलाल वद्दा कांति वक्रीभवनमु अनेटटुवंटि पदव तरगति पाठ्यांशानिकि संबंधिंचिनटुवंटि कोन्नि आसक्तिकरमैनटुवंटि बिट्स नि आंसर चेयडानिकि ट्राई चेद्दाम। ई वीडियोनु पूर्तिगा चूडंडि, नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि। लेट्स गो इंटू द टॉपिक। वेलकम बैक फ्रेंड्स, वेलकम बैक टू टेक्नो साइंस क्लब, वेलकम बैक टू वक्रीभवनमु। वक्रतलाल वद्द कांति वक्रीभवनमु अनेटटुवंटि पदव तरगति पाठ्यांशम नुंचि कोन्नि आसक्तिकरमैनटुवंटि बिट्स नि चूद्दाम। ई बिट्स अन्नि रकाल कॉम्पिटिटिव एग्जामिनेशन्स की, डीएससी, टेट, पदव तरगति विद्यार्थिनि विद्यार्थुलकु हाफ मार्क क्वेश्चन्स गा, पदव तरगति अयिपोयिन तर्वात रासेटटुवंटि पॉलिटेक्निक, ट्रिपल आईटी, एपीआरजेसी, टीएसआरजेसी, इतर अन्नि कॉम्पिटिटिव एग्जामिनेशन्स कु उपयोगपडेटटुवंटि जनरल साइंस बिट्स కింద వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ని ఈ రోజు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం। ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్। వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశంలో ఫస్ట్ బిట్, ఈ క్రింది పదార్థాల్లో కటక తయారీకి పనికి రానిది ఏది? ఈ క్రింది పదార్థాల్లో కటక తయారీకి పనికి రానిది ఏది? ఫస్ట్ బిట్, ఈ క్రింది పదార్థాలలో కటక తయారీకి పనికి రానిది ఏది? నీరు, గాజు, ప్లాస్టిక్, బంకమన్ను। ఒక కటకం తయారు చేయడానికి పనికి రానిది ఏది? ఏది ఉపయోగపడదు కటకాన్ని తయారు చేయడానికి? సరైన సమాధానం వచ్చేటప్పటికే బంకమన్ను। బంకమన్ను అనేది కటకం తయారు చేయడానికి ఉపయోగపడదు। బంకమన్ను సరైన సమాధానం। తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏది సరైనది? కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబం దూరం ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువ? కుంభాకార కటకంతో ఏర్పడినటువంటి మిథ్యా ప్రతిబింబం దూరం ఎప్పుడూ వస్తువు దూరం కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది? కుంభాకార కటకంలో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబం అనేది దాని యొక్క దూరం ఎల్లప్పుడూ వస్తువుకి వస్తు దూరం కంటే ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా, సమానంగా ఉంటుందా, లేదా కుంభాకార కటకంలో ఏర్పడేటటువంటి నిజ ప్రతిబింబం ఏర్పడుతుందా దానివల్ల, లేదా కుంభాకార కటకం వల్ల ఏర్పడే మిథ్యా ప్రతిబింబమో ఏర్పడుతుందా, ఏంటి ఈ నాలుగు లో ఏది సరైన సమాధానమో గుర్తించాలి। సరైన సమాధానం ఏ అండి, కుంభాకార కటకంతో ఏర్పడేటటువంటి మిథ్యా ప్రతిబింబం దూరము ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువగా ఉంటుంది, ఏ సరైన సమాధానం? ఇది ఒకటే కరెక్ట్, మిగతా అన్ని కూడా రాంగ్। తదుపరి ప్రశ్న, n వక్రీభవన గుణకము, r వక్రతా వ్యాసార్థము గల ఒక సమతల కుంభాకార కటకము యొక్క నాభ్యంతరమును సూత్రం ఏమిటి? n వక్రీభవన గుణకము, r వక్రతా వ్యాసార్థము గల ఒక సమతల కుంభాకార కటకము యొక్క నాభ్యంతరము ఫార్ములా, క్రింద నాలుగు ఫార్ములాస్ ఉన్నాయి చూడండి। ఎస్, ఫార్ములా వచ్చేటప్పటికే f is equal to R by n minus 1, C is the correct answer। వక్రీభవన గుణకము n, వక్రతా వ్యాసార్థము r అయినప్పుడు సమతల కుంభాకార కటకము యొక్క నాభ్యంతరము f is equal to R by n minus 1 అవుతుంది। నాలుగవ ప్రశ్న, ఏ సందర్భంలో నాభ్యంతరం విలువకు ప్రతిబింబ దూరం విలువ సమానంగా ఉంటుంది? ఏ సందర్భంలో నాభ్యంతరం విలువకు ప్రతిబింబ దూరం, నాభ్యంతరం విలువ ప్రతిబింబ దూరం అంటే f is equal to v ఎప్పుడు అవుతుంది? నాభ్యంతరం అనేది ప్రతిబింబ దూరానికి సమానం ఎప్పుడు, ఏ సందర్భంలో అవుతుంది? కిరణాలు దృక్కేంద్రం నుండి ప్రయాణించినప్పుడా, కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడా, కిరణాలు నాభి గుండా ప్రయాణించినప్పుడా, అన్ని సందర్భాలలోనా?
సమాధానం వచ్చేటప్పటికి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు అవన్నీ కూడా నాభ్యంతరం దగ్గర కలుసుకుంటాయి. అప్పుడు అక్కడే ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది. కాబట్టి నాభికి దృక్కేంద్రానికి మధ్య దూరము నాభ్యంతరము ఇస్ ఈక్వల్ టు ప్రతిబింబం కూడా అక్కడే ఏర్పడింది. కాబట్టి ప్రతిబింబ దూరము నాభ్యంతరము రెండు కూడా సమానంగా ఉంటాయి. ఎప్పుడంటే కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా కటకం పైన పడినప్పుడు. బి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది? ఈ క్రింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది? ఈ క్రింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది? ఎస్, సమాధానం వచ్చేటప్పటికి సి. 1/f ఇస్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటు 1/r1 మైనస్ 1/r2. ఇది కటక సూత్రం అవుతుంది. సి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఒక వ్యక్తి ఒడ్డుపై నిలబడ్డాడు. నీటిలోని చేపకు అతని పొడవు అసలు పొడవు కంటే ఎలా కనిపిస్తుంది? నీటిలోని చేపకు ఒక వ్యక్తి ఒడ్డున నుంచున్నాడు, ఒక నది ఒడ్డున లేదా చెరువు ఒడ్డున నుంచున్నాడు. అయితే నీటి లోపల ఉన్నటువంటి చేపకు ఆ వ్యక్తి యొక్క పొడవు అసలు పొడవు కంటే ఎక్కువగా అనిపిస్తుందా, తక్కువగా అనిపిస్తుందా, సమానంగా అనిపిస్తుందా? ఎస్, వెరీ గుడ్. అసలు పొడవు కంటే ఎక్కువ అనిపిస్తుంది. నీటిలో ఉన్న చేపకి వ్యక్తి యొక్క పొడవు కంటే ఎక్కువ పొడవు ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే నీటి యొక్క వక్రీభవనము. తదుపరి ప్రశ్న, 7వ ప్రశ్న గమనించినట్లయితే, నాభ్యంతరము 15 సెంటీమీటర్లు, కుంభాకార కటకం యొక్క 10 సెంటీమీటర్ల దూరంలో వస్తు ఉంది, అంటే వస్తు దూరం 10 సెంటీమీటర్లు, అయితే ప్రతిబింబ దూరం ఎంత? యు ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. ఎస్, 1/f ఇస్ ఈక్వల్ టు 1/u మైనస్ 1/v. ఆ సూత్రం వేసినట్లయితే మనకు సరైన సమాధానం వస్తుంది. ఎంత వస్తుందయ్యా అంటే 6 సెంటీమీటర్ల వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. ఏ సరైన సమాధానం. ఎనిమిదవ ప్రశ్న, ఒక కుంభాకార కటకపు దృక్కేంద్రము గుండా కాంతి కిరణాలు ప్రయాణం చేసిన దాని లక్షణం ఎలా ఉంటుంది? లంబానికి దూరంగా వంగుతుందా, లంబానికి దగ్గరగా వంగుతుందా, ఎక్కడైనా సరే వంగుతుందా, ఏది కాదా? ఒక కుంభాకార కటక దృక్కేంద్రము గుండా కాంతి కిరణము ప్రయాణించినప్పుడు దాని లక్షణం ఎలా ఉంటుంది? కుంభాకార కటకము గుండా కటకపు దృక్కేంద్రము గుండా కాంతి ప్రయాణించినప్పుడు ఎక్కడా వంగదు, ఎలాంటి వక్రీభవనానికి గురవ్వకుండా అంతే వెళ్ళిపోతుంది. ఇది ఒక రెండు రకాలు. ఎప్పుడు ప్రధానాక్షం పైన ఒక పతన కిరణము పడినప్పుడు వక్రీభవన కిరణము ఎలాంటి వక్రీభవనానికి గురవదు. అదేవిధంగా నాభి గుండా వెళ్ళినప్పుడు, దృక్కేంద్రము గుండా వెళ్ళినప్పుడు, కాంతికిరణము దృక్కేంద్రం గుండా వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి వక్రీభవనానికి చెందదు, ఎలాంటిగా ఎలా వంగదు, ఎక్కడా కూడా వంగదు అని అర్థం. 9వ ప్రశ్న, ఒక భూతద్దం గుండా సూర్యకిరణాలు పంపు విధంగా అమర్చి, సూర్యకిరణాలు వెళ్లే విధంగా అమర్చి దాన్ని సూర్యుని వైపు కదిలిస్తున్న వేరొక వైపు కాంతిపుంజము సన్నగా తీవ్రతగా మారడాన్ని గమనించవచ్చు, దానికి కారణం ఏమిటి? భూతద్దం గురించి మనం కింద పేపర్ పెట్టి, పేపర్ పైన భూతద్దాన్ని సూర్యుడి వైపుకి పెట్టి ముందుకి వెనక్కి జరుపుతూ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర బాగా ఎక్కువ కాంతికిరణాలన్నీ ఒకే బిందువులాగా కేంద్రీకృతమవుతాయి. అలా అవడాన్ని ఏమంటారు? సమాధానం వచ్చేటప్పటికే సూర్యకాంతి వక్రీభవనము అంటారు. ఏ సరైన సమాధానం. 10వ ప్రశ్న గమనించినట్లయితే, ఒక కాంతి కిరణము కుంభాకార కటకపు నాభి గుండా ప్రయాణించిన వక్రీభవనం తర్వాత దాని స్థానము ఎక్కడ ఉంటుంది? ఒక కాంతి కిరణము కుంభాకార కటకపు నాభి గుండా ప్రయాణించిన వక్రీభవనం తర్వాత దాని స్థానము ఎక్కడ ఉంటుంది? వక్రీభవనం తర్వాత దాని యొక్క స్థానము
నాభ్యంతరానికి సమానంగా ప్రయాణిస్తుంది. నాభిగుండా వెళితే నాభ్యంతరానికి సమానంగా వక్రీభవనం చిందిన తర్వాత నాభ్యంతరానికి సమానంగా ఉంటుంది. అదే నాభ్యంతరానికి సమాంతరంగా పడితే వక్రీభవనం నాభిగుండా వెళుతుంది. రివర్స్ అన్నమాట. ఓకే, కాంతికిరణము కుంభాకార కటకపు నాభిగుండా ప్రయాణించి కటకం మీద పడితే వక్రీభవనం చిందిన తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. 11వ ప్రశ్న, ఈ క్రింది పటంలో ఓ వద్ద ఉన్నటువంటి వస్తు ప్రతిబింబము ఐ వద్ద ఏర్పడింది, పి వద్ద ఉన్నటువంటి వస్తువు ఎక్కడ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఏ స్థానంలో ఏర్పడుతుంది? ఓ వద్ద ఉంటేనేమో, ఇక్కడ వస్తువు ఉంటేనేమో ఎక్కడ ఏర్పడిందంట ప్రతిబింబము? ఇక్కడ ఏర్పడిందంట. అయితే పి వద్ద వస్తువు ఉంటే, ఇక్కడ వస్తువు ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఎస్, నాకు తెలిసి ఇక్కడ ఏర్పడుతుంది, సి దగ్గర ఏర్పడుతుంది. సారీ, సి దగ్గర కాదు, ఒక్క నిమిషం, ఏ దగ్గర, దీనికన్నా ముందు ఇక్కడ ఏర్పడుతుంది. పి దగ్గర వస్తువు ఉంటే ప్రతిబింబం కూడా ఏ దగ్గర ఏర్పడుతుంది, కాబట్టి సి సరైన సమాధానం. వస్తువు పి దగ్గర ఉంటే ప్రతిబింబం ఏ దగ్గర ఏర్పడుతుంది? వస్తువు ఓ దగ్గర ఉంటే ప్రతిబింబం ఐ దగ్గర ఏర్పడుతుంది. 12వ ప్రశ్న, ఏ కటకపు ముందున్న పొడవైనటువంటి భవనము యొక్క పూర్తి ప్రతిబింబమును చూడగలము? ఏ కటకాన్ని ఉపయోగిస్తే ఏ కటకమునకు ముందున్నటువంటి పొడవైన భవనమును పూర్తి ప్రతిబింబాన్ని ఆ కటకంలో చూడవచ్చు, ఆ కటకం ద్వారా చూడవచ్చు? ఏ కటకం ద్వారా చూస్తే ఒక పొడవైన పొడవైన బిల్డింగ్ యొక్క పూర్తి ప్రతిబింబాన్ని చూడవచ్చు? ఎస్, కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తే ఒక పొడవైన బిల్డింగ్ యొక్క భవనం యొక్క పూర్తి ప్రతిబింబాన్ని చూడవచ్చు, కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తే చూస్తే. తర్వాత ప్రశ్న గమనించినట్లయితే 13వ ప్రశ్న, పటంలో చూపించిన విధంగా పతన కిరణము ఉన్నట్లయితే క్రింది వానిలో ఏ కిరణ ఏ చిత్రము సరి అయినది? ఇక్కడ గమనించినట్లయితే ఈ పటాన్ని గమనించండి, ఈ కటకము ఎఫ్ అంటే నాభి వద్ద నుండి కాంతికిరణం పడుతుంది, కాంతికిరణము నాభి నుండి పడినప్పుడు ఎలా ప్రయాణిస్తుంది, అదొక్క విషయం గమనించినట్లయితే మనకి ఈ క్రింద ఇచ్చినటువంటి 4 ప్రతిబింబాలలో ఏది కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ గమనించారా, నాభి గుండా ఒక పతన కిరణము వెళితే ఇన్సిడెంట్ యాంగిల్, నాభి గుండా ఒక పతన కిరణము కటకం మీద పడినప్పుడు అది వక్రీభవనం చెందిన తర్వాత ఎలా వెళ్తుంది? ఎస్, ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. ఈ విధంగా చూడండి, ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది, కాబట్టి ఏ సరి అయిన సమాధానం. 14వ ప్రశ్న, ఒక కుంభాకార కటక నిజ మరియు తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబమును ఏర్పరిచిన వస్తువును ఉంచిన స్థానం ఏది? ఒక కుంభాకార కటకము ఎదురుగా ఒక వస్తువును ఏ ప్లేస్లో ఉంచితే, ఏ స్థానంలో ఉంచితే దానివల్ల ఏర్పడినటువంటి ప్రతిబింబము, నిజ ప్రతిబింబము మరియు తలక్రిందులైన ప్రతిబింబము ఏర్పడుతుంది? ఎప్పుడు నిజ మరియు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది? వస్తువును కుంభాకార కటకానికి ఎక్కడ పెడితే, ఏ స్థానంలో పెడితే? ఎఫ్కి సికి మధ్యలోన, ఎఫ్ దగ్గర, ఎఫ్కి టూ ఎఫ్కి మధ్యలోన చెప్పలేమా? సమాధానం వచ్చేటప్పటికీ నాభ్యంతరానికి మరియు వక్రీభవన గుణకానికి మధ్యలో, ఎఫ్కి సికి మధ్యలో గనక వస్తువు ఉంచినట్లయితే నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఏ సరి అయిన సమాధానం. 15వ ప్రశ్న, మనోభిరామ్ తనకిచ్చినటువంటి కటకపు నాభ్యంతరమును కనుగొనటకు వస్తు దూర పద్ధతిని పాటించుచున్నాడు. తన ప్రయోగము పూర్తి చేయటకు తనకు కావలసినటువంటి పరికరాలు ఏవి? వస్తు దూరం ప్రతిబింబ దూరం ఆధారంగా నాభ్యంతరాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు. అతనికి కావలసినటువంటి పరికరాలు ఏవంటే, స్క్రీన్ కావాలి అతనికి, తెర, స్కేలు మరియు తెర, ఈ రెండు మెయిన్గా అవసరం. డి సరైన సమాధానం. స్కేలు కొలవడానికి, ప్రతిబింబ దూరం వస్తువు దూరం కొలవడానికి స్కేల్ కావాలి, ఒక తెర కావాలి, కొవ్వొత్తి కూడా కావాలి, కటకం కావాలి,
నెక్స్ట్ 16వ ప్రశ్న. ఒక కాంతి కిరణము కుంభాకార కటకము గుండా ప్రయాణించిన తరువాత ప్రధానాక్షమునకు సమాంతరంగా ప్రయాణించును. కాంతి కిరణపు కటకపు ఏ స్థానము నుండి ప్రయాణించును? ఏ స్థానము నుండి ప్రయాణించును అంటే ఎస్ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళాయంట. ఎప్పుడు? వక్రీభవనం చెందిన తరువాత ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళాయంట. అయితే కాంతి కిరణం ఏ విధంగా ప్రయాణిస్తుంది? కుంభాకార కటకం గుండా ప్రయాణించిన తరువాత అంటే వక్రీభవనం చెందిన తరువాత ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుందండి. అయితే ఇప్పుడు పతనమైనటువంటి కిరణం దేని గుండా వెళ్తుంది అని అడుగుతున్నారు. దేని గుండా వెళ్తుంది? నాభి గుండా వెళ్తుంది. పతన కిరణము నాభి గుండా వెళితే వక్రీభవన కిరణం అనేది ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటుంది. చివరి ప్రశ్న ఈ వీడియోలో, సన్నని కటకమునకు సంబంధించినటువంటి సూత్రము ఏది? కటక సూత్రము. అది సన్నని కటకమా లావు కటకమా అనేది అనవసరం. కటకము సూత్రం ఏమిటి? కటక సూత్రము, వెరీ గుడ్. కటక సూత్రం 1/F ఇస్ ఈక్వల్ టు 1/V మైనస్ 1/U ఇస్ ఈక్వల్ టు 1/F. 1/F ఇస్ ఈక్వల్ టు 1/V మైనస్ 1/U. B అనేది సరైన సమాధానం అవుతుంది. ఇవండి ఒక 17 ముఖ్యమైనటువంటి బిట్స్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనేటటువంటి పాఠ్యాంశంలో. ఈ పాఠ్యాంశంలో మనం చూసినటువంటి, ఈ వీడియోలో చూసినటువంటి బిట్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, 10వ తరగతి విద్యార్థులకైతే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ గాను, 10వ తరగతి అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ టీఎస్ఆర్జేసీ రాసేవారందరికీ కూడా బిట్స్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా డిఎస్సి టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జనరల్ సైన్స్ బిట్స్గా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ను ప్రెస్ చేసి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బటన్ను ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.